సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. అరౌండ్ 5:36 మధ్యలో నేచర్ కాల్ కి వచ్చినప్పుడు ఎవరో వెనక నుంచి గుడ్డలతో నరికినట్టుగా కనిపిస్తుంది. అక్కడే ఇమీడియట్ గా చనిపోయారు స్పాట్ లో. చంపిన తర్వాత ఆ సీన్ లో కారం జల్లడం జరిగింది. వెంటనే ఇక్కడికి సిఏ గారు, డిఎస్పీ గారు వచ్చారు. అట్లనే క్లూస్ టీమ్ కూడా వచ్చి క్లూస్ కలెక్ట్ చేయడం జరిగింది. క్రైమ్ సీన్ ని సెక్యూర్ చేసి నేను కూడా విజిట్ చేసి చూశాను. 3-4 యాంగిల్స్ లో వెరిఫై చేస్తున్నాము ఎట్లా జరిగింది అని. ఆల్రెడీ కొన్ని క్లూస్ ఉన్నాయి. బై ఈవినింగ్ దీన్ని మోస్ట్లీ డిటెక్ట్ చేస్తాం. తెలుగుదేశం పార్టీ నాయకుడు, మొదటి నుంచి తెలుగుదేశం పార్టీగా పార్టీలో చురుగ్గా పనిచేస్తూ ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో దోహదం చేసినటువంటి వ్యక్తి శ్రీనివాసుల్ని హత్య చేయడం చాలా హేయమైన చర్య. చాలా దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఇటువంటి హత్యలు మరి ఎందుకు చేస్తూ ఉన్నారు, మరి ఏ రకంగా హత్యలు చేసి పబ్బం గడపాలని చెప్పేసి కొందరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు, చాలా బాధాకరం. తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ప్రశాంతంగా ఉండాలా, గ్రామాలు ప్రశాంతంగా ఉండాలా, పేదలకు మంచి చేయాలా, గ్రామాలు అభివృద్ధి చేయాలా, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలనేటువంటి ఆలోచనతో తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రయత్నిస్తూ ఉంటే మరి ఈరోజు ఈ ఘటనలు చూస్తుంటే నిజంగా చాలా బాధ వేస్తూ ఉంది. ఇంకా హత్యలతోనే కాలం గడపాలనేటువంటి ఆలోచనతో ప్రత్యర్థులు ఉన్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఇది నిజంగా చాలా తీవ్రమైనటువంటి చర్యగా భావించి పార్టీ కూడా సీరియస్గా యాక్షన్ తీసుకుంటుంది. దీంట్లో ఏమాత్రం అనుమానం లేదు. వెంటనే ఎవరైతే దుండగులు ఎవరైతే ఉన్నారో వారిని వెంటనే 24 గంటల్లోనే దీన్ని ఛేదిస్తారనేటువంటి నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే అప్పుడే పోలీసు అధికారులు కూడా ఇక్కడ రావడం కూడా జరిగింది. ఇది ప్రభుత్వం తీవ్రంగా సీరియస్గా తీసుకొని వెంటనే నిందితులు కనుగొనే దిశగా ఉంటుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఇది నిజంగా చాలా బాధాకరం. ఒక మంచి వ్యక్తిని పార్టీలో కోల్పోయినాం. పార్టీలో ఒక మంచి వ్యక్తిని కోల్పోవడం మేము ఇటువంటి పార్టీలు నిజంగా నియోజకవర్గంలో శ్రీనివాసులంటే ఓసూరులో ఒక మంచి వ్యక్తిగా ప్రజల్లో మంచి పేరు గాంచినటువంటి వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకరం. మేము జీర్ణించుకోలేకపోతున్నాం. ఇటువంటి నాయకుడు తెలుగుదేశం పార్టీకి చాలా తీవ్రమైన తీరని లోటు. ఇటువంటి వ్యక్తిని పోగొట్టుకోవడం నిజంగా మేము చాలా బాధతో ఆ కుటుంబానికి ఓదార్స్తూ ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తూ మరి ఏదేమైనా కూడా నిందితులను త్వరలో పట్టుకుంటారనేటువంటి ఆశాభావాన్ని మీ ద్వారా వ్యక్తం చేస్తా ఉన్నాను.